సెవెంత్ క్లాస్ పిల్లలు 19th పేజ్ తీసుకున్నామా సంయుక్తాక్షరం ఇది చెప్పుకున్నాం మనం ఇప్పుడు ఈ పేజ్ తిప్పండి పేజ్ నెంబర్ 20 తిప్పి ఇది చూడండి సంయుక్తాక్షరం అలా చూడండి అమ్మ సంయుక్తాక్షరాలు చూడండి ఎండ్ ప్లస్ ట ఇట్లా ఏమని పిలుగుతారు ఎన్ని ఇన్ని ఇత్ 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 అని పిలుగుతారు ట వా క వా మ వీటికి ఒత్తులు అన్నమాట అనాబొత్తు అనాబొత్తు తావొత్తు 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 వేరే ఆలులకి వేరు వేరు ఒత్తులు వచ్చినాయి వాటిని సంయుక్త అక్షరాలు అంటారు సంయుక్తాక్షరాలు అంటారు ఎన్ని ఎన్ని ఉప్పు ఇబ్బు ఇబ్బు తా వా తా జా య ఇగో వచ్చినాయి ఒత్తులు వచ్చినాయి చూడండి నా ఒత్తు నా ఒత్తు పావొత్తు బావొత్తు భావొత్తు ఇక్కడికి వచ్చేసరికి ఇల్ ఇల్ ఇబ్ ఇస్ యా పా ద త ఏమొత్తు లావొత్తు లావొత్తు బావొత్తు సావొత్తు స్థ అని పలుకుతారు స్థ ద అల్ప లియా లియా అలాగ పలుకుతారు ఇవన్నీ కూడా అలాగే పలకండి చూడండి ఇక్కడ కల్పన లాకింద పావుత వచ్చింది కదా కల్పన తెలుగులో అలా వస్తుందమ్మా హిందీలో ఇలా రాయాలి కల్పన ఇక లబ్ధ లబ్ధ బాకింద దావత్తు తెలుగులో దావత్తులాగా చూపిస్తుంది హిందీలోకి వచ్చేసరికి ఇలాగ రాయాలి లబ్ధ అబ్ధ అబ్ధ ఇస్త ఇస్త సమస్త అంటాం హస్త సా కింద తావత్తు వచ్చింది ఇక్కడ సావత్తు తా ఇలాగ రాయాలి బ్య జ సప్త సప్ అప్త త అని పలకాలి అలాగే ఇవన్నీ కూడా పలకండి అమ్మా చూడండి సీక్నే కేలియా ఆర్ కుచ్ అభ్యాస్ సీక్నే కేలియా ఆర్ కుచ్ అభ్యాస్ మృత్ సంతృష్ట్ సంతృష్ట్ సముద్ర సముద్ర మగ్న ఆశ్రయ్ ఆశ్రయ్ రాస్త రాస్త మృకి ఇలాగ రాయాలి ధృ ధృ ధృకి ఇలా రాయాలి శ్రా శ్రాకి ఇలాగ రాయాలి స్టా స్టాకి ఇలాగ రాయాలి జ్ఞ జ్ఞాకి ఇట్లా రాయాలి స్థాకి ఇలా రాయాలి ఇస్ ప్లస్ త ఇగ్గి ప్లస్ నా ఇట్లాగ ఇష్ ప్లస్ టా ఇస్ ఇస్ ప్లస్ రా ఇష్ ఇస్ ప్లస్ రా ఇస్ అంటారు ఇమ్ము ప్లస్ ఆరు ఇద్ది ప్లస్ ఆరు అలాగ రాయాలి ధృవ్ వృత్తం వచ్చిందన్నమాట మరి ఈ గుర్తు పెట్టుకున్న చక్కగా నీట్గా రాయండమ్మా ఇక్కడ నీచే దియే గయే శబ్దం మేసే సంస్కృత సంస్కృతాక్షర్ వాలే శబ్ద చున్క లిఖియే సంయుక్తాక్షర్ వాలే శబ్ద చున్క లిఖియే వీటిలో సంయుక్తాక్షర పదాలు ఉన్నాయంటమ్మా వాటిని ఇక్కడ రాయమన్నారు ఇక్కడ రాయండి ధ్యాన్ సంయుక్తాక్షర పదం పుస్తక్ ధ్యాన్ ఇక్కడ రాసేసారు పుస్తక్ రాయండి ద్వీప్ రాయండి చెహన్న రాయండి ఈశ్వర్ రాయండి ధ్యాన్ పుస్తక్ ద్వీప్ చెహన్న ఈశ్వర్ నీట్గా రాయండి అమ్మా సంయుక్తాక్షర పదాలు ఇది వా ఇది సావత్తు చూసారా అట్లా రాసుకోండి ఇవి కూడా బాగా నీట్గా చదవాలి మీరు చ
చదువుకోండమ్మా. పేజ్ నెంబర్ 20 అయిపోయిందమ్మా హిందీ. సెకండ్ లెసన్ అయింది, థర్డ్ లెసన్లోకి వెళ్దాం. థర్డ్ లెసన్ ఆదివాసి నృత్య దింస ఆదివాసి నృత్య దింస ఇది చదువుకుందాం. థర్డ్ లెసన్లోకి వెళ్ళిపోదాం అమ్మా.